హరీష్ రావు కామెంట్స్. మల్లన్న సాగర్ నిర్మాణం పూర్తయితే మల్లన్నకు 5 కలశాలతో పాదాలు కడుగుతారన్న కోరిక నేడు నెరవేరింది. సుప్రీంకోర్టు హైకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్లో ఎన్ని కేసులు వేసి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుకట్ట వేసిన మల్లన్న దయవల్ల నిర్మాణం పూర్తయింది. సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి మల్లన్న సాగర్తో నీటి కష్టాలు పోయి ఎడారిలో ఒయాసిస్సులా మారింది. సమైక్య పాలనలో తెలంగాణలో నీటి గోస ఉండేది, కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ మల్లన్న సాగర్ నిర్మించి ఆ గోష తీర్చారు. సాగు త్రాగునీరు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించి నీళ్లను పారిస్తే బీజేపీ నాయకులు మతాల పేరుతో చిచ్చుపెట్టి రక్తాన్ని పారిస్తున్నారు. జేసీబీ ప్రొక్లైన్లతో ప్రాజెక్టులు నిర్మిస్తుంటే బీజేపీ నాయకులు ఓట్లు వేయకపోతే వాటితో దాడి చేస్తామంటున్నారు. సస్యశ్యామలమైన ప్రాంతంగా ఈ ప్రాంతం మారాలని ఆ మల్లన్న దేవుడికి మొక్కి మల్లన్న సాగర్గా నామకరణం చేయడం జరిగింది. ఆ మల్లన్న సాగర్గా నామకరణం చేసిన పిదప ఆ మల్లన్న దేవుడి ఆశీస్సులతో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని కేసులు హైకోర్టులో సుప్రీంకోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్లో ఎన్ని కేసులు వేసినా ఆ మల్లన్న దేవుడు దయతో కేసులన్నీ పటాపంచలైపోయి న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, తెలంగాణ ప్రజల పక్షం గెలిచింది, కేసీఆర్ గారి ధర్మ పోరాటం ఫలించింది. ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఇవాళ ప్రారంభమైంది. ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు మరి ఆ రోజు మొక్కిన మొక్కును గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టును ప్రారంభించి 5 కలశాలలో గోదావరి నీళ్లను తెచ్చి మల్లన్న పాదాలను కడిగి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. ఇది నిజంగా చాలా శుభదినం. ఆ మల్లన్న దేవుడి మొక్కును మల్లన్న దేవుడికి ఇష్టమైన బుధవారం మల్లన్న దేవుడు పుట్టినరోజు చెల్లించుకోవడం నిజంగా ఇది చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. వెనకట తెలంగాణ రాకముందు ఈ ప్రాంతం కొమరెల్లి, జనగామ, మన బచ్చన్నపేట, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేలు కరువు పీడిత ప్రాంతం, నీళ్లు లేక గోసపడ్డ ప్రాంతం. ఆ రోజుల్లో మనం పాటలు పాడుకున్నాం ఉద్యమంలో, తలాపున పారుతుంది గోదావరి, మన చేను మన చిలక ఎడారి. ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం, ఉద్యమ నాయకుడు కేసీఆరే ముఖ్యమంత్రిగా అయిండు. నేడు కేసీఆర్ గారి అకుంఠిత దీక్షతో వారి కృషితో తెలంగాణ తనువంతా గోదావరిగా పారిస్తున్నారు. తెలంగాణ తనువంతా గోదావరి పారుతున్నది. వెనకటి అనుకునేవాళ్ళు మనం ఎత్తు మీద ఉన్నాం, మనకు నీళ్ళు ఎట్లా వస్తాయి, గోదావరి కింద పోవట్టే మనం మీదున్నాం. ఇది ఆంధ్రోళ్ళన్న మాట. ఎప్పుడన్నా ఉమ్మడి రాష్ట్రంలో మాకు నీళ్లు కావాలంటే మీకు తెలంగాణలోకి నీళ్ళు ఎట్లొస్తాయా, గోదావరి కింద వారుతుంది, మీరు గడ్డ మీద ఉన్నారు, మీకు నీళ్ళు ఎట్లొస్తాయి అన్నారు. మీకు మనసు లేదు. మనసున్న మా నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది కనుక 0.5 కిలోమీటర్ ఎత్తుకెత్తి గోదావరి నీళ్లను ఈ నడిగడ్డ మీద, ఈ కరువు గడ్డ మీద నీళ్లు పారించినటువంటి ఘనత ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇవాళ మల్లన్న సాగర్ అనేది 10 జిల్లాలకు జల ప్రసాదం. ఒక్క సిద్దిపేటనే కాదు, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిరిసిల్ల, చుట్టుపక్కల 10 జిల్లాలకు సాగునీటి అవసరాలను, త్రాగునీటి అవసరాలను, పారిశ్రామిక అవసరాలను తీర్చేటువంటి ఒక గొప్ప రిజర్వాయర్.